గుడ్ ఆఫ్టర్నూన్. నీటి ప్రారంభోత్సవ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ లో చూద్దాం. ఇప్పుడే కేంద్ర మంత్రి గారు స్మృతి గారు వస్తూ మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయారు, ఇప్పుడు ఇంకా ఆశ్చర్యపోయి ఉంటారు. ఒక్కరు కూడా వచ్చినప్పటి నుంచి కదల్లేదు, ఎంతో ఉత్సాహంగా ఉన్నారంటే మీ పట్టుదలకు మరొక్కసారి మా అందరి తరపున అభినందనలు, ధన్యవాదాలు. ఒక నమ్మకం ఈ జిల్లాలో ఉండే ప్రజలకి. తెలుగుదేశం పార్టీ, అదే మరిగ బీజేపీ, రెండు పార్టీల వల్ల ఈ జిల్లా బాగుపడుతుందని ఆ రోజు ఎన్నికల్లో అందరినీ గెలిపించారు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఏ ఆశ అయితే పెట్టుకున్నారో ఇది ఎట్టి పరిస్థితుల్లో అమ్ము చేయం. మీరు పెట్టుకున్న ఆశల్ని నెరవేరుస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఇప్పుడే మాణిక్యాలరావు గారు కానీ సుజాత గారు మిగిలిన వాళ్ళు మాట్లాడి చెప్పారు. ఈరోజు మీరు చూస్తే నేను ఈ జిల్లాలో నిట్టు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. నిర్ణయించిన తర్వాత ఎంతో మంది వచ్చి స్థలం లేదు, సమస్యలు ఉన్నాయంటే నేను ఒకే మాట చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏమైనా చెప్పండి, స్థలం దొరక్కపోతే కొనైనా సరే అక్కడ నిట్టు కడతాను తప్ప ఈ జిల్లా నుంచి మార్చే ప్రసక్తే లేదని చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకో పక్క నేను ఎన్నో సందర్భాల్లో చెప్పింది, మేము మీకు రుణపడి ఉన్నాం, ఈ జిల్లాకు ఎంత చేసినా తక్కువే అవుతుంది. అయితే ఈ జిల్లాలో కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద, నిట్టి ఇక్కడ తీసుకొచ్చాం. అందులో కూడా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు 480 సీట్లు ఈరోజు మనకు రావడం జరిగింది. మాణిక్యాలరావు గారు పట్టుబట్టారు, నన్ను అడిగారు, నేను మొట్టమొదటిసారిగా ఇక్కడే పెట్టాలని చెప్పాను. ఎందుకంటే ఈ జిల్లాకు కేంద్రం తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెన్ని అభివృద్ధి చేసే జిల్లా ఏ మూలకు పోవాలన్నా 50 కిలోమీటర్లు పోయే అవకాశాలు ఉన్నాయి. ఇటు భీమవరం పోవాలన్నా, ఏలూరు పోవాలన్నా, లేకపోతే రేపు రాబోయే పోర్ట్ బేస్డ్ సిటీ కింద నర్సాపూర్ పోవాలన్నా ఇది ఒక సెంటర్ గా తయారవుతుంది. అందుకని దీన్ని బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు మాణిక్యాలరావు గారు అడిగితే నేను ఒకటే చెప్పాను, జిల్లా నాయకులు కూడా చెప్పాం, మనమందరం కలిసి ఈ తాడేపల్లిగూడెంలోనే నెట్టు పెడదామని ఆ రోజే నిర్ణయించుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కేంద్రం ఒప్పుకోలేదు. వాళ్ళంతా కూడా ఈ జిల్లాలో ఎక్కడైనా సరే ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలంటే ముందుకు రాకుండా ఇక్కడ ఎవరు ఉండలేరంటే అప్పుడు వెంకయ్యనాయుడు గారు, అదే మరి మంత్రి గారు ఇద్దరు ఇనిషియేటివ్ తీసుకుని ఈరోజు తాడేపల్లిగూడెంకి నెట్టు వచ్చిందంటే కేంద్రంలో ఉండే మంత్రుల సహకారంతో, మాణిక్యాలరావు గారు కానీ మిగిలిన వాళ్ళు చేసిన కృషితో ఇక్కడ వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. దీనితో తాడేపల్లిగూడెం చరిత్ర మారిపోయే పరిస్థితి వస్తుంది. ఇందమునిపే చౌదరి గారు కూడా ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వస్తే బాగుంటుందని వారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మనం ఒకసారి ఆలోచిస్తే యువత విద్యార్థులు ఇక్కడ చూస్తున్నాను ఎంత హుషారుగా ఉన్నారంటే వచ్చినప్పటి నుంచి చూస్తా ఉంటే చాలా హుషారుగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. నా ఆశ కూడా మీ మీదనే. ఈరోజు విభజన జరిగిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయి. మనకు ఒక రాజధాని లేదు, రాజధాని నిర్ణయం చేయకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దానికి కూడా కమిటీ వేసి తద్వారా దాన్ని కూడా రాజకీయం చేసి మన మధ్య విభేదాలు విద్వేషాలు సృష్టించారు. ఇంకో పక్క చూస్తే కాలేజీలు లేవు. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఒకసారి కాదు ఇప్పటికి 3 సార్లు వచ్చారు. ఐఐఎంకు విశాఖపట్నంలో ఫౌండేషన్ వేశాం, తిరుపతిలో ఐఐటి ఐజర్కు ఫౌండేషన్ వేశాం, ఈరోజు తాడేపల్లిగూడెంలో ఎన్ఐటికి ఫౌండేషన్ వేశాం, రేపో ఎల్లుండో వీరని తొందరలో మళ్లీ విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ, ఇంకో పక్క చూస్తే అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ కూడా మన ఫౌండేషన్ వేసుకుంటున్నాం. వారి చేతుల్లో ఉండే అన్ని ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ప్రామిస్ చేశారో అవన్నీ కూడా పూర్తిగా శాంక్షన్ చేశారు. నేను ఇప్పుడే మంత్రి గారు చెప్పారు నేను చాలాసార్లు వచ్చారని, చాలాసార్లు కాదు ఇంకా చాలాసార్లు వస్తారు. నాకు ఒక ఆలోచన ఉంది,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్ గా ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేసే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. అది జరగాలంటే కేంద్ర సహకారం చాలా అవసరం. ఈ యొక్క కేంద్ర సహకారం తీసుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా మీ అందరి తరఫున వెంకయ్యనాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆ రోజు లోకసభలో బైఫర్కేషన్ బిల్లు వచ్చినప్పుడు మొత్తం లోకసభ తలుపులన్నీ మూసేసి టీవీ కూడా ఆఫ్ చేసి ఇష్టానుసారంగా ఏకపక్షంగా ఆ రోజు బిల్లు పాస్ చేశారు. నాకు కూడా చాలా ఆవేదన కలిగింది, బాధ కలిగింది. ఎందుకంటే వాళ్ల ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. అలాంటి పరిస్థితిలో రాజ్యసభకు వచ్చినప్పుడు వెంకయ్యనాయుడు అభిమన్యుడు వారిగా ఆ రోజు రాజ్యసభలో పోరాడి ఈ రోజు స్పెషల్ స్టేటస్ గానే మిగిలిన విషయాలు ఏవైనా ఉన్నాయంటే ఆ రోజు వెంకయ్యనాయుడు గారు అరుణ్ జైట్లీ గారు పోరాడిన ఫలితాలని చెప్పే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఒక నమ్మకం ఉంది, వెంకయ్యనాయుడు గారు ఢిల్లీలో ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనేది నా నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వారికి తోడుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మన కోసం పోరాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసి ఇప్పుడేదో మేము న్యాయం చేస్తామని మాట్లాడుతున్నారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒకసారి చూడండి, స్పెషల్ స్టేటస్ అన్నారు, కనీసం పార్లమెంట్లో బిల్లు కూడా చట్టం కూడా రూపొందించలేకపోయారు. ఈరోజు మాత్రం దాన్ని ఒక రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు చేస్తామనే మాటలు చెప్పారు, చట్టంలో కూడా చెప్పారు. కానీ ఈరోజు తెలంగాణలో ఉండే 7 మండలాల్ని ఆ రోజు తెలంగాణకే వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ 7 మండలాలు తెలంగాణలో ఉండుంటే ఈరోజు పోలవరం ప్రాజెక్టు వచ్చేది కాదు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఒక కళ ఈరోజు నిజమైందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి కేబినెట్ లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి 7 మండలాలు మనకిచ్చారు కాబట్టి తప్పకుండా ఇది సాధించే అవకాశం కలిగింది. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు తప్పని నేను చూశాను. నేను ఒకే మాట చెప్పాను, ఈ రోజు కానీ 7 మండలాలు కానీ ఆంధ్రప్రదేశ్కి మీరు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసి కూడా లాభం లేదు, రేపు రాదంటే వెంకయ్యనాయుడు గారు తప్పనబడి మొట్టమొదటి మీటింగ్లోనే ఆర్డినెన్స్ పాస్ చేపించి ప్రెసిడెంట్ కన్సెంట్ ఇప్పించిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు సమన్ చేశారు. అలాంటి కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. అయితే ఈరోజు ఇంకా కూడా మనం ఒకసారి ఆలోచిస్తే మనకు చాలా సమస్యలున్నాయి. 60 సంవత్సరాలుగా హైదరాబాద్ ను అభివృద్ధి చేశాం, అన్ని విధాల అభివృద్ధి చేశాం. ఈ జిల్లాలో ఉండే చాలా మంది పెట్టుబడులు హైదరాబాద్ లోనే పెట్టాం. కానీ ఈరోజు హైదరాబాద్ లేకుండా మళ్ళా మనం ఎందుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఒక నమ్మకం ఉంది, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తారు, మనం కూడా కష్టపడతాం, మళ్లీ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 స్టేట్ గా తయారు చేసే వరకు నిద్రపోకుండా పనిచేద్దాం. ఇది సాధ్యమని నిరూపించుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకని నేను కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ఒకసారి మనం కూర్చొని పరిష్కారం చేసుకుందామని వారు హామీ ఇచ్చి మొన్నే కలవాల్సింది, 25 తారీఖున రమ్మని కొన్ని కారణాల వల్ల అక్కడ ముఖ్యమైన పనుల వల్ల వాయిదా వేశారు. కానీ 25 కలుస్తున్నాం, నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, ఇప్పటికే చాలా పనులు కేంద్రంతో మనం చేయించుకున్నాం. ఈరోజు వెంకయ్యనాయుడు గారు ఇంత మునిపే చెప్పినట్టు రాజధాని కోసం విజయవాడ గుంటూరుకి ప్రపోజల్స్ కూడా సరిగా లేకపోయినా 1000 కోట్ల రూపాయలు వెంకయ్యనాయుడు గారు ఆ రోజు శాంక్షన్ చేశారంటే ఆయనకుండే అవకాశాన్ని ఉపయోగించి ఆయన ఆ రోజే శాంక్షన్ చేశారు. అదే మరి కేంద్రం ఇంకొక 500 కోట్ల రూపాయలు రాజధాని కోసం ఇచ్చారు. ఇటీవలనే పుష్కరాల్లో ఉంటే ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి
నేను ఇటీవల రష్యా మిగిలిన దేశాలు చూశాను. అక్కడ చిన్న చిన్న దేశాలు వరల్డ్ క్లాస్ రాజధానులు కట్టారు. అలాంటి ఒక క్యాపిటల్ కూడా మన దేశంలో లేదు. మీరు లీడ్ తీసుకోండి, అమరావతిని బ్రహ్మాండమైన రాజధానిగా మీరు నిర్మాణం చేయండి, నేను పూర్తిగా సహకరిస్తాను. మీరు ఆ దేశాలు చూడమని, ఆ రాజధానులు చూడమని కోరే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా శుభ సూచకాలు. ఈరోజు ఇంకొక పక్క ఆలోచిస్తే మనకు తాత్కాలికంగా ఇబ్బందులున్నాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమించే శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. కేంద్రం సహకారం అవసరం, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ దేశ అభివృద్ధికి కూడా మనం పూర్తిగా సహకరించే పరిస్థితి వస్తుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సంవత్సరం 3 నెలలైంది, కేంద్రం పనితనం మీరు చూస్తున్నారు. వెంకయ్యనాయుడు గారి చేతుల్లో ఉండే పనులన్నీ వారు చేశారు. అదే మరిగా స్మృతి ఇరానీ గారు వారి చేతుల్లో ఉండే పనులన్నీ వారు చేశారు. ఇంకా మన రాష్ట్రానికి రావాల్సిన చాలా వరకు సహకరించే పరిస్థితి ఉన్నారు. అయితే ఈరోజు మనకు వచ్చిన సమస్య, మన రాష్ట్రం అన్ని విధాలా వెనుకబడిపోయాం. నేను ఒకటే కేంద్రాన్ని పదే పదే రిక్వెస్ట్ కూడా చేశాను. ఈరోజు మన రాష్ట్రం ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాం. పక్కన కర్ణాటక ఉంది, ఇంకో పక్క తమిళనాడు ఉంది, ఇంకో పక్క తెలంగాణ ఉంది. ఈ 3 రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మనకు చేయూత నిమ్మని వారిని కోరాను. అదేవిధంగా వారు అన్ని విధాలా సహకరిస్తున్నారు. నాకు ఆ నమ్మకం కూడా ఉందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్క ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని ఒకసారి ఆలోచిస్తే ఈ దేశం యొక్క ప్రతిష్ట పెంచారు, ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చారు. ఇంత మునిపే మంత్రి గారు ఒక మాట చెప్పారు, 68 సంవత్సరాలుగా మన స్కూల్స్ లో టాయిలెట్లు కట్టుకోలేకపోయాం. టాయిలెట్లు లేకుండా ఆడబిడ్డలు స్కూలుకు పోవడం మానేస్తున్నారు. అలాంటి పరిస్థితిలో కార్పొరేట్ సెక్టర్ అందరినీ పిలిచి గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి ఒకే సంవత్సరంలో 100,000 టాయిలెట్ స్కూల్లో కట్టించారంటే అది ఎన్డీఏ చూపించిన విధానం, సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను వారికి ఒకటే హామీ ఇస్తున్న మంత్రి గారికి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో మెయింటైన్ చేయని విధంగా ఈ రాష్ట్రంలో ఉండే టాయిలెట్లన్నీ డాక్రా సంఘాలకు ఇస్తాం, పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసే బాధ్యత వారికి అప్పచెప్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్న కూడా మనం చూశాం, 30 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి గారు గల్ఫ్ కంట్రీస్కి వెళ్లి అక్కడ కూడా బ్రహ్మాండమైన సంబంధాలు నెలకొల్పే పరిస్థితి వచ్చింది. ఈరోజు అనేక విషయాల్లో స్వచ్ఛ భారత్ గాని, డిజిటల్ ఇండియా గాని, మేక్ ఇన్ ఇండియా గాని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా భారతదేశం యొక్క ప్రతిష్ట పెంచుతున్నారు. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి ఒక శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. ఈరోజు ఇక్కడుండే పిల్లలను చూస్తే నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. మట్టిలో మాణిక్యాలు మన పిల్లలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారికి చదువుని ఇప్పిస్తే, వారికి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు తప్ప ఇంకొకరికి లేదు. ఇది యథార్థం. ఈరోజు ఒక్కసారి మీరు చూడండి, ఇటీవల పరిణామాల్లో మన రాష్ట్రంలో పుట్టినటువంటి తెలుగు బిడ్డ అనంతపురం వాసి నాదేళ్ల సత్య మైక్రోసాఫ్ట్ కంపెనీకి అధినేతగా ఎంపికయ్యారు. అంటే ఎంత తెలివి ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పక్కనే తమిళనాడులో శ్రీమతి ఇంద్రా నూయి సీఈఓ పెప్సికో ఉన్నది బెస్ట్ కంపెనీగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. నిన్నే గూగుల్ సీఈఓ సుందర పిచ్చాయ్ ఇతను కూడా తమిళనాడులో పుట్టి ఈరోజు గూగుల్ చీఫ్ అయ్యాడంటే సీఈఓ అయ్యాడు. మాస్టర్ కార్డ్ సీఈఓ చూస్తే అజీబ్ బంగా అయ్యే పరిస్థితి వచ్చింది. సాఫ్ట్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా నితీష్ అరోరా అయ్యే పరిస్థితి వచ్చింది. అబో సిస్టమ్స్ కొచ్చి నారాయణన్ ప్రెసిడెంట్ గా అయ్యాడు. అనూష్ జైన్ అయితే ప్రెసిడెంట్ డచ్ బ్యాంక్ అయ్యాడు. అదే మరి పునీష్ గుప్తా అయితే డిపిహెచ్ హోల్డింగ్స్ కి అయ్యారు. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉండే టాప్ కంపెనీలకి ఈరోజు భారతీయులే సీఈఓలు అయ్యారంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. రాబోయే రోజుల్లో భారతీయులు ప్రపంచం మొత్తం శాసించే శక్తి వస్తుంది. భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతుంది. దీంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న నేను చూశాను,
ఒక మనవాడ శక్తి ఎంత ఉందంటే ఒక మామూలు అమ్మాయి మీలాంటి అమ్మాయి ఆ అమ్మాయి విజయవాడలో పుట్టి జాగర్ల మోడీ శ్రేయ ఆ అమ్మాయి అయితే చదువు కోసం నా దగ్గరికి వస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో ఆలోచిస్తామని చెప్పాం జాగర్ల మోడీ శ్రేయ ఆ అమ్మాయి అమెరికాకి వెళ్ళి మన వాళ్ళతో కలిసి పనిచేసి నేను 1,00,000 కంప్యూటర్లు టాబ్లెట్స్ మన ఆఫీసర్లకు ఇచ్చాను అంటే ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్కి పంచాయత్ సెక్రటరీకి రెవెన్యూ సెక్రటరీకి ఇలాంటి వాళ్ళందరికీ ఇచ్చాం ఇవన్నీ ఎవరేం పనిచేస్తున్నారో మనకు తెలియని పరిస్థితి దీనికి ఒక ప్రోగ్రామ్ అవసరమైంది ఆ ప్రోగ్రామ్ రాయమంటే ఈ రాష్ట్రంలో ఉండే 1,00,000 కాదు 2,00,000 కంప్యూటర్లు ఎక్కడికి తీసేపోయినా ఎక్కడ పోయారు ఎక్కడ కూర్చున్నారు ఏ విధంగా పనిచేశారు ఇవన్నీ కూడా జీపీఎస్ బేస్ చేసుకుని ప్రోగ్రామ్ తయారు చేసే పరిస్థితి వచ్చింది మామూలుగా చదువుకు డబ్బులు లేని అమ్మాయి ఈరోజు ఈ ప్రోగ్రామ్ రాస్తే మామూలుగా అలాంటి ప్రోగ్రామ్ తీసుకోవాలంటే 10 కోట్ల రూపాయలు అవుతుంది సునాయాసంగా అమ్మాయి రాయగలిగిందంటే ఫ్రీగా గవర్నమెంట్ కి ఇచ్చిందంటే అది తెలుగువారి శక్తి సామర్థ్యం అది భారతీయుల శక్తి ఈరోజు నేను అందుకే చాలా సార్లు మీ అందరికీ చెప్పాను చదువు జీవితాలను మారుస్తుంది ఒక ఆలోచన ప్రపంచాన్నే మారుస్తుంది అలాంటి ఆలోచన చేసే శక్తి ఒక్క పిల్లలకు తప్ప ఎవరికీ లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నాదేళ్ల సత్య ఆదాయం చూస్తే 500 కోట్లు సాఫ్ట్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఆదాయం చూస్తే 800 కోట్లు అంటే సంవత్సరానికి 500-800 కోట్లు ఒక్కొక్క వ్యక్తి ఉద్యోగం చేసి సంపాదిస్తున్నారంటే అది భారతీయుల శక్తి సామర్థ్యం తెలివితేటలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి తెలివితేటల్ని శక్తి సామర్థ్యాల్ని గుర్తించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అందుకే ఆయన చాలాసార్లు చాలా స్పష్టంగా చెప్పాడు భారతీయులందరూ కలిసి పనిచేస్తే టీముగా ముందుకు పోతే ప్రపంచాన్ని జయించే శక్తి ఒక్క భారతీయులకే ఉంటుందని చాలాసార్లు చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా భారతదేశం ఒక అగ్రదేశంగా తయారవుతుంది ఆ అగ్రదేశంగా తయారైనప్పుడు అందరికంటే ముందుండవలసిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను నేను అందుకే ఒక పిలిపిచ్చాను 2022కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3 అగ్ర రాష్ట్రాల్లో ఊటిగా ఉంటుంది 2029కి భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది దాంట్లో అనుమానమే లేదు అదే మరిగా 2050కి ప్రపంచంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా అగ్ర స్థానంగా మన రాష్ట్రం తయారవుతుంది దీనికి అవసరం మీ తెలివితేటలు ఈరోజు మనకు వనరులున్నాయి ఒక పక్క సముద్ర తీరం 1,000 కిలోమీటర్లుంది ఎన్నో పోర్ట్లు వస్తాయి పోర్ట్లు వస్తే ఎగుమతులు దిగుమతులు చేసుకోగలిగితే మందు ఒక లాజిస్టిక్స్ హబ్గా గేట్వే ఇండియా కోసం తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క బంగారు బండే పంట భూములున్నాయి ఈరోజు పోలవరం ప్రాజెక్టు వచ్చింది 4 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఈ 2 జిల్లాల్లో అవసరమైతే 3 పంటలు పండించుకునే అవకాశం వస్తుంది రాష్ట్రం ఒక కరువు రహిత రాష్ట్రంగా తయారవుతుంది నేను అందుకని పట్టిసీమ ద్వారా రాయలసీమకు కరువు ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోవాలంటే నన్ను అర్థం చేసుకున్న వ్యక్తులు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా నా జీవితంలో ఇది ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నాను ఆ రోజు రాజకీయాలు చేయాలని చూశారు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టాలని చూశారు నేను ఒకే మాట చెప్పాను ఈ 2 జిల్లాలకు ఎట్టి పరిస్థితులు అన్యాయం చేయను ఏవైతే సముద్రంలోకి పోయే నీళ్లు అక్కడ దేశమే కరువు తీరుస్తామంటే మీరందరూ ముందుకొచ్చి పూర్తిగా సహకరించారు ఈరోజు పట్టిసీమ ఒక చరిత్ర పోలవరం ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా ఈరోజు ఈ జిల్లాకు వచ్చినప్పుడు నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది
అయితే ఇక్కడ భూమి మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి. భూమి లేకపోతే ఏమీ రాదు. ఈరోజు ఇక్కడ చూస్తే ఇక్కడ భూమి ఉంది కాబట్టి మనం 172 ఎకరాలు నెట్టికిచ్చాం. ఇంకొక 140 ఎకరాలు ఉంది. ఇప్పుడే మాణిక్యాలరావు గారు ఇక్కడ ఉండే నాయకులు చెప్పినట్టు తప్పకుండా ఒక ఆటో నగరం కూడా ఈ తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేస్తాం. అదే మరిగా ఈ ల్యాండ్ ని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడం కోసం ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు మొత్తం భూమి అంతా కూడా మనం ఇచ్చిన అన్ని పనులు మనం చేయాలంటే కష్టమవుతాయి. భాగస్వామ్యం కూడా ఆలోచిద్దాం. అయితే ఇక్కడ డిగ్రీ కాలేజీ లేదన్నారు కాబట్టి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని తాడేపల్లిగూడెంకి శాంక్షన్ చేసుకుంటాం. అదే కాకుండా మిగిలిన ల్యాండ్ లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చుకుందాం. అదే మరి ఇక్కడనే చాలా మందికి ఇండ్లు లేకుండా బాధపడుతున్నారు. వారందరికి కూడా పర్మనెంట్ హౌసెస్ కట్టేయడానికి ఒక మోడల్ కాలనీ, ఒక ఆదర్శ కాలనీ ఈ ల్యాండ్ లోనే తయారు చేస్తాం. ఒక 50 ఎకరాల్లో ఒక టౌన్షిప్ డెవలప్ చేసి ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అదే మరి ఇంకో పక్కన మీరు ఆలోచిస్తే ఇక్కడనే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఈరోజు పేపర్లో కూడా వేశారు. నేను వచ్చిన తర్వాత ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపించాలి. వెంకయ్యనాయుడు గారి సహకారంతో, హడ్కో సహకారంతో వీలైన తొందరలో ఒక్క సంవత్సరంలో ఈ యొక్క తాడేపల్లిగూడెంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఒక మోడల్ కాలనీగా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా ఈరోజు విశాఖపట్నం, అమరావతి, తిరుపతిని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసినప్పుడు తాడేపల్లిగూడెం కూడా ఒక ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు చేసి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో నర్సాపురం పోర్ట్ ని అభివృద్ధి చేసి ఈ జిల్లాలో ఎగుమతులు దిగుమతులు చేసి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. భీమవరంలో అక్వా యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేస్తాం. ఇంకో పక్క పక్కనే మీరు చూస్తే 16,000 ఎకరాల అటవీ భూమి తీసుకుని దాని ద్వారా ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టి మంచి టౌన్షిప్ డెవలప్ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వట్లూరులో నేషనల్ హైవేలో దగ్గర దగ్గర 300-250 ఎకరాలు ఇప్పుడు తీసుకున్నాం. ఆ 250 ఎకరాలని ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి అవసరమైతే 150 ఎకరాలు ఎక్కువ తీసుకుని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏలూరులో కూడా బాగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా పూర్తిగా డెవలప్ చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పామాయిల్ రేట్లు కూడా బాగా తగ్గిపోయినాయి. ఇబ్బంది వస్తా ఉంది. ఆ రైతుల సమస్య కూడా దృష్టికి వచ్చింది. వీలైన తొందరలో వాళ్ల సమస్య కూడా పరిష్కారం చేయడం, కేంద్రంతో సంప్రదించి ఏదైతే దిగుమతులు చేస్తున్నారో దానిపైన సుంకాలు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదే మరిగా సురక్ష యోజన, దీన్ని రక్షాబంధన్ కింద ఒక ఉద్యమంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు అన్నారు సురక్షాబంధన్ కింద తీసుకుని ఆడబిడ్డలను ఆదుకోమన్నారు. తప్పకుండా ఆదుకుంటాం. ఒక సిస్టర్స్ ని ఆదుకోవడమే కాదు, బ్రదర్స్ ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. బ్రదర్స్ కి సిస్టర్స్ కి ఇద్దరికి కలిపి ఈ సురక్ష యోజన 100% చేయడానికి ఓసారి రాఖీ కట్టినప్పుడు చెల్లెళ్ళు అన్నలకు రాఖీలు కడతారు, అన్నలు ఆశీర్వదిస్తారు. అలాంటప్పుడు చెల్లికి కట్టి వాళ్ళకు మాత్రం రక్షాబంధన పెట్టి వీళ్ళకి లేకపోతే బాగుండదు కాబట్టి ఇద్దరికీ చేస్తామని చెప్పి వారి హామీ ఇస్తూ ఇక్కడుండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు పిలిపిస్తున్నా, దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకోండి. ఈ రాష్ట్రంలో సురక్ష యోజన లేని వ్యక్తి ఉండకూడదు. అదే మరిగా జనశ్రీ బీమా యోజన, ఈ రెండు కార్యక్రమాల వల్ల దగ్గర దగ్గర 4 లక్షల రూపాయలు వస్తుంది. అదే మరి ఆటో డ్రైవర్లకి, డ్రైవర్లందరికీ 5 లక్షల రూపాయలు పెట్టాం. అసంఘటిత కార్మికులకి 5 లక్షలు పెట్టాం. ఈ 2-3 ప్రోగ్రాములు చేస్తే ఒక్కొక్క వ్యక్తికి 9 లక్షల రూపాయలు ఈరోజు బీమా వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి అవసరమైతే ఒక సొసైటీ పెట్టి ఉద్యమ స్ఫూర్తి తీసుకుని 2 పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ చేసి ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేయడం కోసం
ఈ ప్రభుత్వం కృషి చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ ఈ రోజు మీరు చూశారు ఒక కన్నుల పండుగగా జరిగింది. 2 సంవత్సరాల్లో మళ్లీ ఎన్ఐటి ఇనాగరేషన్ కూడా మేము వస్తాం. ఇనాగరేషన్ కూడా చేసి ఈ తాడేపల్లి గూడాన్ని ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఒక బ్రహ్మాండమైన మోడల్ సిటీగా స్మార్ట్ సిటీగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. వెస్ట్ గోదావరి జిల్లాని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఈ ఒక్క నియోజకవర్గమే కాదు 15 నియోజకవర్గాల్ని పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్, జై జన్మభూమి. ఇదైతే గతం నుంచి ఉన్న ఈ పట్టాలను ఒక్కసారి పంపించమ్మా, పట్టాలు ఇచ్చాను. ఆర్డీఓ గారు పక్కకుండండి కొద్దిగా. పట్టాలు పట్టాలు వాళ్ళు ఒక్కరిని తీసుకొచ్చి రమ్మనమ్మా. ఒక్క నిమిషం దా, రావాలి ఆర్డీఓ గారు. అమ్మాయి ఎవరన్నా వచ్చారా? చౌదరి గారు, చౌదరి గారు కొద్దిగా పక్క ఇద్దాం సార్. మీరు కూడా వస్తున్నాం. హెలికాప్టర్ పోతే తెలుగు తమ్ముడా తలొంచబో